హలో ఫ్రెండ్స్, చేపల పచ్చి పెట్టుకుంటాం. చూడండి, ఇది బొమ్మ చేప, సన్నగా కట్టించాను. వీటిని కాల్ చేసుకుందాం. ఎర్రగా కాల్చుకొని ఇద్దాం. తర్వాత ఒక 4 స్పూన్స్ సరిపోతుంది. ఇవి అంటకపోతాయి, నిదానంగా వేడి నూనె వేస్తే చక్కగా వాడిపోతుంది. ఇందులో 4 మాత్రమే పట్టిన పెద్దగా ఉండడం వల్ల దీన్ని ఊరుకూరికి కలపకూడదు. ఒకవైపు ఎర్ర అయిన తర్వాత నేను నిదానంగా మరొకటి చేస్తున్నాను. కాస్త గాలిన తర్వాత గట్టి పడతాయి ముక్కలు. ఇప్పుడు తొలి దశ కాబట్టి ముక్కలు విరిగే అవకాశం ఉంది. నిదానంగా కలపదు, ఊరుకూరికి కలపద్దు. వేసేసిన తర్వాత ఒక 5 తర్వాత మళ్ళీ కలుపుతాం. కాల్చుకున్నా చూడండి, అతుకపోకుండా నిదానంగా అడిగిన వెంట పెట్టి లేపండి. దాన్ని మర్యాదల్సిన పని లేదు. వరుగులాగా వరుగులు వడియాలు ఈ ఫిష్ ముక్కలన్నీ గట్టిగా కాల్చుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా నేను కాస్త ఉప్పు వేస్తా. ఉప్పు మనకి రుచికి సరిపడినంత, చేతికి అందినంత వేసుకోండి. ఉప్పు కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, 2 ముక్కలు తక్కువ తింటారు. చూడండి, ఇందులో నేను కారంలో ధనియాలు, జీలకర్ర, ఇలాచీలు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేసి మిక్సీ పెట్టాను కారంలోనే. ఇంకా డబల్ డబల్ ప్రాసెస్ ఎందుకని మొత్తము ఇందులోనే కలిపేశాను. మర్చిపోయాను చెప్పడం, కొన్ని నువ్వులు కూడా ఇందులో కలిపాను. నువ్వులు వేసుకుంటే గ్రేవీ వచ్చుద్ది. ఎందుకంటే మనకి నిన్న చూసాం కదా మనం చికెన్ పచ్చడిలో గ్రేవీ లేదు, కానీ ఇప్పుడు మనం గ్రేవీ సృష్టిస్తాం చేపలకి. చూడండి, ఇదిగో ఇదంతా తర్వాత గ్రేవీగా వస్తుంది. నువ్వులు కొంచెం వేయించి వేసుకున్నా పర్వాలేదు, అలా చేసినా పర్వాలేదు, కలిపేసుకుందాం. చూడండి, ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపేశాను. కొద్దిగా వేడిగా ఉన్నాయి ముక్కలు, వేడి మీద వేస్తేనే కారం ముక్కలు పట్టుకుంటాయి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం పోద్దాం. ఇది 10 నిమ్మకాయల రసం. మీరు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, టేస్ట్ అదిరిపోద్ది. నిమ్మకాయలు ఎంత వేసుకుంటే టేస్ట్ అంత ఉంటుంది. మళ్ళీ చలువ చలువ, పైగా కరోనా టైము. ఈ కరోనా కాటేయకుండా ఉండాలంటే నిమ్మకాయలు తాగడం మనకి కష్టమే, కానీ ఇట్లా పచ్చడిలో వేసుకుంటే మాత్రం పచ్చడి చేసేయచ్చు కదా. వేసాను చూడండి, అతుక్కుపోతుంది. చూసారా, ఇంకో 2 రోజుల వరకు ఇందులో పదం చేరదు, ముక్కలే మాత్రం పట్టేస్తాయి. ఇవి నేను నూనెలో కాల్చిన కరివేపాకు. కరివేపాకుని కరివేపాకులా తీసి పడేస్తూ ఉంటారు కదా, తీసేయకండి, నలిపేసుకుంటే ఇక టేస్ట్. అదేవిధంగా దీనికి తాలింపు పెడుతున్నా. చూడండి, ఇదిగో ఇది చేపలు కాల్చిన నూనెనే. ఇందులో కాస్తన్ని ఎల్లిపాయలు, అంతే ఇంకేం వేయలేదు. చూడండి, నూనె కొంచెము ఎక్కువే ఉంటే మంచిది, ఎందుకంటే ఆ కొద్దిపాటి నూనెలోనే ముక్కలు మనకి కలిసిపోతాయి. అడుగున తేమ కనబడుతుంది, కారం ఎక్కువైనా పర్వాలేదు. పక్కింట్లో పెట్టకుండా, పక్కలో పెట్టకుండా మనం ఎక్కువ తినాలంటే కారం ఎక్కువ వేసుకొని ఏం చేప ఇది. చూడండి, ఇది బొమ్మ చేప, వేడివేడిగా ఉంది ఆయిల్. రేపటిలోగా ఇందులో ఏమవుతుంది, మంచి గ్రేవీ వృద్ధి. ఆ గ్రేవీ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి రేపు చెప్తాం మేము. అప్పటి వరకు నోరు ఉంటూ మీరు ఉండండి, దీన్ని చూసుకుంటూ మేము ఉంటాం. ఓకే, బాయ్. రేపు ముందు వద్దాం.